हेलो सूपर ह्यूमंस वेलकम बैक टू द चैनल नेनु मी अनुशानी ई रोज मनम डाइट लो खीर नी प्रिपेयर चेसुकोबोतुन्नामंडी अब्बा कोब्बरी पाल पायसम सूपर गा उंटुंदंडी बेसिक गा नेनु स्वीट लवर नी स्वीट्स तिंटानिकी एक्कुव इष्टपड़तानु बट ई डाइट लो ऑप्शन लेदु काबट्टी मैक्सिमम क्रेविंग्स रावट्लेदु एप्पुडन्ना अनिपिस्ते इलांटी रेसिपीस तो नेनु सैटिस्फाई अवुतुन्नानु सो फ्रेंड्स इंका असल लेट चेद्दु फस्ट आ प्रोसेस एंटो चूस्तू अप्पुडु मनं कबुर्लु चेप्पुकुंदां आ दानिकि प्रोसेस एंटंटे फुल फैट क्रीम मिल्क तीसुकोंडि अंटे मिल्क फुल क्रीम मिल्क उंटुंदि नार्मल मिल्क उंटुंदि कदा वेन्न तीसिन पालु तीयनि पालु मन रेसिपीस कानी देनिकैना सरे फैट मिल्के तीसुकोवालंडि वेन्न तीसिनवि वाडकूडदु मनकि फैट एक्कुव कावालि काबट्टि నేను ఈ కీర్ ప్రిపరేషన్కి 1 లీటర్ పాలు తీసుకున్నాను మందంగా ఉండే గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకొని థిక్ బాటమ్ ఉన్నది ఈ పాలను కలుపుకుంటూ ఉండాలి ఈ కీర్ అయితే మనకు కొంచెం టైం పడుతుందనే చెప్పుకోవచ్చు బట్ తినాలి అనే కోరిక కలిగినప్పుడు ఎంత కష్టమైనా ఇష్టంగా చేసుకోవాలనేదే నేను అనుకుంటాను సో నేను చక్కగా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉన్నాను ఒక 15 మినిట్స్లో అంత దగ్గర పడిపోతుందండి చూసారు కదా పక్కనున్న మీగడ కట్టేస్తుంది అది కూడా తీస్తూ ఉండండి పాలల్లో మిక్స్ చేయండి అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ దీనికోసం నేను కొబ్బరి అయితే ఇలా గ్రైండ్ చేసుకున్నాను కొబ్బరి పేస్ట్ కావాలి కొబ్బరి పాల పాయసం కదా సో దీనికి నేను 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి అయితే యాడ్ చేశాను మీరు సేమ్ ఇదే ప్లేస్లో కొబ్బరి యాడ్ చేయకుండా కొబ్బరి పాలతోనే డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు కొంచెం కోకోనట్ పౌడర్ కానీ అలా యాడ్ చేసుకుంటే మిల్క్ కోకోనట్ ఫ్లోర్ కానీ అలా యాడ్ చేసుకున్నా కానీ సరిపోతుంది మనకి తినాలి అనే కోరిక కలగాలే కానీ ఎల్లో కలర్ మనం తినే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు అండి నాకు ఈ థాట్స్ అన్నీ వస్తుంది అలాగే నేను తినాలి అనుకుంటే మాత్రం ఎంత కష్టమైనా ప్రిపేర్ చేసుకొని తింటాను దీనిలో డ్రై నట్స్ కాజు పిస్తా వాల్నట్స్ అన్నీ 2 అలా తీసుకొని బాగా క్రష్ చేశాను క్రష్ చేసి అందులో కలుపుతున్నాను కొబ్బరి యాడ్ చేశాక ఒక 5 మినిట్స్లోనే దగ్గర పడిపోతుందండి ఎక్కువ టైం పట్టదు ఆ పాలు కొబ్బరి అంతా మిక్స్ అయిపోయి మంచి స్మెల్ వస్తుందండి అబ్బబ్బబ్బా సూపర్గా ఉంది బట్ ఇక్కడ ఒక్కటి మిస్ అయ్యానండి ఇలాచీ పౌడర్ అయితే 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను బట్ నేను వీడియో తీసేటప్పుడు ఆ క్లిప్పింగ్ అయితే షూట్ చేయలేదు మర్చిపోయాను తప్పకుండా 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ మాత్రం మిక్స్ చేసుకోండి ఎందుకు అంటే మనం ఆ ఫ్లేవర్ మనకి వస్తుంటేనే స్వీట్ తిన్నట్టు సాటిస్ఫై అవుతాము ఇలాచీ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం పక్కన పెట్టేస్తే చూడండి కొంచెం చల్లారిపోయాక ఇంకా దగ్గర పడి థిక్గా అయిపోతుంది కీర్లాగా ఉంది దీనిలోనే మనం సాఫ్రాన్ మిల్క్ కలుపుకున్నాం అనుకోండి బాసంతి కలర్ వస్తుంది ఫ్రిడ్జ్లో 1/2 అవర్ ఉంచితే ఇంకా దగ్గర పడిపోయి బాసంతి తిన్న ఫీలింగ్ వస్తుంది అది నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాను నా మైండ్లో ఆ రెసిపీ కూడా ఉంది సో ఈ రోజుకైతే ఈ కీర్తో అడ్జస్ట్ అయిపోదాం ఈ కీర్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పైన పిస్తాతో గార్నిష్ చేసుకున్నానండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మంచిగా కొబ్బరి కీరు అలాగే పిస్తాతో గార్నిష్ కలర్ఫుల్గా ఉంది బట్ నేనైతే ఇమీడియట్గా 1 కప్ అయితే లాగిన్ చేశానండి చాలా చాలా నచ్చింది స్వీట్ లేకపోతే పోనీయండి ఏమైంది మనకి నచ్చిన వాటితోనే హెల్తీగా మనం క్రేవింగ్స్ అన్నీ ఎంజాయ్ చేద్దాము సో ఈ రెసిపీ మాత్రం తప్పకుండా స్వీట్ లవర్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి మిగిలిన వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే 1 కప్ తీసుకున్న చాలా ఫీలింగ్గా అనిపిస్తుంది అది స్నాక్ టైంలో అవ్వచ్చు లేదంటే మీల్ టైంలో అవ్వచ్చు మీ ఇష్టం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తిన్నా కానీ చాలా బాగుందండి నేను అలా కూడా ట్రై చేశాను దీంతోనే నేను ఐస్ క్రీమ్స్ అవి కూడా ప్రిపేర్ చేశాను అవి ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి సో నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చుతుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి అవి షేర్ చేయడానికి ట్రై చేస్తాను మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్